ఓకే దిస్ ఈస్ కాల్డ్ ఎంఎస్ వర్డ్ బ్లాంక్ డాక్యుమెంట్ అన్నమాట అంటే ఎందుకు బ్లాంక్ డాక్యుమెంట్ అంటే డిఫాల్ట్ గా అది తీసుకున్న నేమ్ అన్నమాట ఇప్పుడు చూడండి ఈ డాక్యుమెంట్ లో ఏం లేదు కదా నేను ఏం టైప్ చేయలేదు సో అందుకని అది బ్లాంక్ డాక్యుమెంట్ అని వచ్చింది జస్ట్ ఎ మినిట్ అండి ఓకే లెట్స్ స్టార్ట్ ద క్లాస్ అగైన్ ఓకే చూడండి ఇది MS Word blank document అండి blank document అని ఎందుకు అన్నాము అంటే ఇక్కడ చూసారా నేను ఏం టైప్ చేయలేదు నేను ఏమైనా టైప్ చేశానా ఇదంతా చాలా వైట్ పేజ్ లాగా కనిపిస్తుందిప్ప మనకి ఇక్కడ ఏం లేదు అవునా సో అంటే ఏంటి మొత్తం బ్లాంక్ పేజ్ లో ఉంది కదా సో దీని డాక్యుమెంట్ అని అంటాం మనం MS Word లాంగ్వేజ్ లో తీసుకుంటే దీన్ని ఏమంటాం డాక్యుమెంట్ అని అంటాం ఈ డాక్యుమెంట్ లో ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్ ని మనం కౌంట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట చూసారు ఇక్కడ పక్కన స్క్రోల్ బార్ ని నేను స్క్రోల్ చేస్తుంటే మనకి పేజ్ డౌన్ కి అప్ కి మారిపోతుంది అలా మనం పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే చూడండి ఇది మన పేజ్ అన్నమాట ఓకేనా ఇక్కడ చూస్తే పైన మీకు ఏం కనిపిస్తుందండి డాక్యుమెంట్ అని కనిపిస్తుంది కదా నేమ్ ఏం కనిపిస్తుంది డాక్యుమెంట్ 2 అని కనిపిస్తుంది ఓకేనా డాక్యుమెంట్ 2 అని కనిపిస్తుంది అంటే అది డిఫాల్ట్ గా తీసుకుంది ఆ నేమ్ ఈ డాక్యుమెంట్ కి అది డిఫాల్ట్ గా తీసుకున్న నేమ్ అన్నమాట ఎందుకు అంటే మన ఈ డాక్యుమెంట్ ఇంకా సేవ్ చేయలేదు కదా సేవ్ చేయలేదు కాబట్టి ఈ డాక్యుమెంట్ 2 అని తీసుకుంది అదే సేవ్ చేసాం అనుకోండి ఏదో ఒక నేమ్ ఇస్తాం కదా సేవ్ చేసేటప్పుడు ఆ ఏ నేమ్ అయితే మనం ఇచ్చామో ఆ నేమ్ అప్పుడు మనకు కనిపిస్తుంది అది కూడా మనం చూద్దాం ఒక్కసారి ఇవన్నీ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిస్తాను చూడండి ఫస్ట్ ఈ డాక్యుమెంట్ 2 అని మనకి ఎక్కడైతే నేమ్ కనిపిస్తుందో దాన్ని మనం ఏమంటాం అంటే టైటిల్ బార్ అంటాం అండి ఏమంటాం టైటిల్ బార్ చూడండి ఇక్కడ ఆటోమేటిక్ గా మనకి టైటిలే కదా కనిపిస్తుంది ఈ డాక్యుమెంట్ కి మనం ఏ టైటిల్ ఇస్తే ఆ టైటిల్ ఇక్కడ చూపించేస్తుంది అనమాట అందుకనే దీన్ని మనం టైటిల్ బార్ అని అన్నాం ఓకేనా ప్రెజెంట్ మనం ఏం టైటిల్ ఇవ్వలేదు కాబట్టి మనకి టైటిల్ ఏం చూపించట్లేదు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మనకి అవునా ఇవేంటి సేవ్ బటన్ కి ఇది షార్ట్ కట్ ఇది ఇది బ్యాక్ వెళ్ళాలి ఏదైనా మనం అండూ చేయాలి ఓవర్లుక్ లో రాంగ్ చేసేసాం అది అండూ చేయాలనుకుంటే ఈ బటన్ యూజ్ చేస్తాం ఇది రీఫ్రెష్ బటన్ ఇది డ్రాప్ డౌన్ బటన్ అనమాట మనం మళ్ళీ కావాల్సిన ఆప్షన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి ఫైల్ లో ఎలా ఉంటాయో న్యూ ఓపెన్ సేవ్ అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి సో వీటిని ఏమంటాం అంటే మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఎందుకు అంటే మనం ఏదైనా క్విక్ గా చేయాలనుకుంటే వీటి మీద డిపెండ్ అవుతాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా రాంగ్ టైప్ చేసేసాను అనుకోండి ఫాస్ట్ గా దాన్ని డిలీట్ చేసే బదులు బ్యాక్ ఆప్షన్ క్లిక్ చేసేస్తే క్విక్ గా అది డిలీట్ అయిపోతుంది కదా అలానే నేను ఫాస్ట్ గా దీన్ని సేవ్ చేయాలనుకుంటే మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి అందులో సేవ్ లోకి వెళ్ళి సేవ్ చేసుకొని అదంతా చేసే బదులు నేను క్విక్ గా చేసానుకుంటే ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేస్తాను అంటే ఏంటి రీఫ్రెష్ చేయాలన్నా రీఫ్రెష్ ఏదైనా ఫాస్ట్ గా మనం చేయాలి అనుకుంటే మనం క్విక్ గా చేసే పనులన్నిటికీ వీటిని యూజ్ చేస్తాం కాబట్టి వీటిని ఏమంటాం అంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఏదైనా క్విక్ గా యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేసేవి బటన్స్ అని ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ టాప్ లో మనకి కనిపిస్తున్నాయి ఏంటవి మైనస్ అలానే ఒక డబుల్ స్క్వేర్ బాక్స్ అలానే ఇంటూ మార్క్ వీటిని మనం ఏమంటాం అంటే కంట్రోల్ బటన్స్ అంటామండి ఎందుకు వీటిని కంట్రోల్ బటన్స్ అంటాము అంటే ఇప్పుడు ఇవన్నీ నా కంట్రోల్లో ఉంటాయి ఎలా నా కంట్రోల్లో ఉంటాయంటే చెప్తాను చూడండి నేను ఇప్పుడు ఈ పేజ్ ని మినిమైజ్ ఈ డాక్యుమెంట్ ని మినిమైజ్ చేశాననుకున్నాను అనుకోండి చూడండి ఇది క్లిక్ చేస్తే మినిమైజ్ అయిపోయింది ఇది ఇది డిలీట్ చేసేద్దాం రెండు ఓపెన్ అయిపోయింది ఓకేనా మినిమైజ్ అయిపోయింది చూడండి ఇక్కడికి వచ్చేసింది మినిమైజ్ అయిపోయింది మళ్ళీ నేను అక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయింది అలా నేను మినిమైజ్ చేసుకోవచ్చు లేదంటే ఈ డాక్యుమెంట్ సైజ్ ని నేను డిక్రీజ్ చేయాలనుకున్నాను కంప్లీట్ ఈ వర్డ్ డాక్యుమెంట్ అప్పుడు నేను ఇక్కడ డబుల్ బాక్స్ సింబల్ ఉంది కదా ఇది క్లిక్ చేస్తాను అనుకోండి చూడండి సైజ్ డిక్రీజ్ అయిపోయింది అవునా మళ్ళీ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇప్పుడు సింగిల్ బాక్స్ వచ్చింది దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇంక్రీజ్ అయ్యి అండ్ దీన్ని పూర్తిగా క్లోజ్ చేసేయాలనుకున్నా నేను చేసుకోవచ్చు అంటే ఇవన్నీ నేను నా కంట్రోల్లో పెట్టుకున్నాను బటన్స్ నా కంట్రోల్లో ఉన్నాయి నేను ఎప్పుడు మినిమైజ్ చేయాలనుకుంటే మినిమైజ్ చేసుకోగలను ఎప్పుడు సైజ్ డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే డిక్రీజ్ చేసుకోగలను అలానే ఎప్పుడు క్లోజ్ చేయాలనుకుంటే అప్పుడు క్లోజ్ చేసుకోగలను అందుకే వీటన్నింటినీ ఏమంటాం అంటే కంట్రోల్ బటన్స్ అంటాం అండి ఓకేనా కంట్రోల్ బటన్స్ అని అంటాం అలానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఫైల్ హోము ఇన్సర్ట్
డిజైన్ లేఅవుట్ రిఫరెన్స్ మెయిలింగ్స్ రివ్యూ వ్యూ హెల్ప్ అని ఉన్నాయి కదా ఇవన్నీ ఏంటంటే ట్యాబ్స్ అంటామండి వీటిని ఏమంటాం ట్యాబ్స్ అంటాం ఓకేనా ఈ ట్యాబ్స్ లోనే మనం ప్రతి ఒక్క ఆపరేషన్ చేసుకుంటాం అనమాట అంటే ఎంఎస్ వర్డ్ కి సంబంధించిన ఏది ఏ వర్క్ చేయాలన్నా మనం ఖచ్చితంగా యూజ్ చేసేవి ఏంటండి ఈ ట్యాబ్స్ ఓకేనా ఇప్పుడు మనకి డైరెక్ట్ గా మన దగ్గర చూపించట్లేదు కొన్ని దగ్గరలో డైరెక్ట్ గా చూపించేస్తుంది సో ఇప్పుడు మనకు ఆప్షన్స్ కోసం నేను ఫైల్ ని క్లిక్ చేశాను ఫైల్ వద్దుకొని హోమ్ ని క్లిక్ చేశాను హోమ్ ని క్లిక్ చేయగానే మనకి చూడండి డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చాయా లేదా సో ఇలా వస్తుంది మనకి అవునా సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ లాగా డివైడ్ అయిపోయాయి చూసారా ఇక్కడ క్లిప్ బోర్డ్ అని ఉంది ఇక్కడ ఒక లైన్ మార్క్ తో డివైడ్ చేసేసారు మళ్ళీ ఫాంట్ అని ఉంది ఫాంట్ లో ఏవో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మళ్ళీ ఒక లైన్ మార్క్ ఇచ్చి డివైడ్ చేసేసారు మళ్ళీ పారాగ్రాఫ్ అని ఉంది పారాగ్రాఫ్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఒక లైన్ మార్క్ ఇచ్చి డిఫరెంట్ డివైడ్ చేసేసారు ఇలా డివైడ్ చేశారు చూసారా లైన్ మార్క్స్ ఇచ్చి అంటే ఈ టోటల్ కంప్లీట్ స్టైల్స్ ఈ టోటల్ కంప్లీట్ పారాగ్రాఫ్ ఈ కంప్లీట్ ఫాంట్ కంప్లీట్ క్లిప్ బోర్డ్ వీటన్నిటిని ఏమంటామంటే మనం గ్రూప్స్ అంటాం ఏమంటామండి గ్రూప్స్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ వీటిని ఏం చెప్పాను ట్యాబ్ అన్నాను కదా సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ కంటైన్స్ గ్రూప్స్ మాట చూసారా గ్రూప్స్ అని అంటాం సో ఇప్పుడు గ్రూప్స్ లో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ గ్రూప్ లో క్లిప్ బోర్డ్ లో ఏవో ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఫాంట్ లో ఏవో ఆప్షన్స్ కనిపిస్తున్నాయి అలానే పారాగ్రాఫ్ లో కూడా ఏవో ఆప్షన్స్ కనిపిస్తున్నాయి స్టైల్స్ లో కూడా ఏవో ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఎడిటింగ్ లో ఏవో ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఈ ఆప్షన్స్ అన్నింటిని ఏమంటామంటే కమాండ్స్ అంటామండి ఏమంటాం కమాండ్స్ అంటాం అంటే ఇప్పుడు మీరు సింపుల్ గా ఏం చెప్పొచ్చు ఏ ట్యాబ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ గ్రూప్స్ అండ్ ఏ గ్రూప్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ కమాండ్స్ అనమాట సింపుల్ గా చెప్పాలంటే ఓకేనా ఇప్పుడు ఈ కంప్లీట్ ట్యాబ్స్ గ్రూప్స్ కమాండ్స్ ఇవన్నీ కంప్లీట్ గా ఉన్న ఈ బాక్స్ ఉంది చూసారా కంప్లీట్ ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఈ బాక్స్ అంతటిని మనం ఏమంటాం అంటే రిబ్బన్ అంటాం అండి ఏమంటాం రిబ్బన్ అంటాం అంటే ఏవైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా ఒక ట్యాబ్ ని హైడ్ చేసేయాలన్నా ఒక ట్యాబ్ ని కనిపించేలా చేయాలన్నా నేను యూజ్ చేసేది రిబ్బన్ నేనన్నమాట అంటే రిబ్బన్ ని మనం కస్టమైజ్ చేసి ఏదైనా కొత్త ట్యాబ్ ని ఇక్కడ పెట్టుకోవచ్చు లేదంటే ఉన్న ట్యాబ్ ని కనిపించకుండా చేసేయచ్చు అది ఎలాగో మీకు చెప్తాను డోంట్ వరీ ఇప్పుడు చూసారా మీకు అర్థమైంది కదా క్లియర్ గా ఫస్ట్ మన డాక్యుమెంట్ ఓపెన్ చేయగానే మనకు కనిపించేది ఏంటి టైటిల్ బార్ లెఫ్ట్ సైడ్ ఉన్న బటన్స్ ని మనం ఏమంటాం క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం అలానే రైట్ సైడ్ ఉన్న బటన్స్ ఏమంటాం కంట్రోల్ బటన్స్ అని అంటాం అలానే దాని కిందనే మనకు ఉన్న నేమ్స్ ని మనం ట్యాబ్స్ అని అంటాం ఈ ఇన్సర్ట్ హోమ్ ఫైల్ డిజైన్ లేఅవుట్ రిఫరెన్స్ ఇవన్నీ కూడా మనకి ట్యాబ్స్ అండి అలానే ట్యాబ్స్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఏం చెప్పుకున్నాం గ్రూప్స్ చూడండి ప్రతి గ్రూప్ కూడా డివైడ్ అయిపోయింది ఒక లైన్ మార్క్ తో సో అది ప్రతిది కూడా ఒక గ్రూప్ కింద తీసేసుకుంటాం ఆ గ్రూప్ నేమ్స్ కూడా మనకి కింద కనిపిస్తాయి చూడండి గ్రూప్ పేరు ఏంటంటే క్లిప్ బోర్డ్ అలానే ఈ గ్రూప్ పేరు ఏంటంటే ఫాంట్ అలానే ఈ గ్రూప్ పేరు ఏంటంటే పారాగ్రాఫ్ అలానే ఈ గ్రూప్ పేరు ఏంటంటే స్టైల్స్ అన్నమాట సో ఇప్పుడు ఈ కంప్లీట్ గ్రూప్ లో ఉన్న ఆప్షన్స్ మనం ఏమంటాం అంటే కమాండ్స్ అంటాం అంటే ట్యాబ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ గ్రూప్స్ అండ్ గ్రూప్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ కమాండ్స్ అన్నమాట ఓకేనా అలా కాకుండా ఇలా కూడా చెప్పుకోవచ్చు ట్యాబ్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు గ్రూప్స్ అండ్ గ్రూప్స్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు కమాండ్స్ అలా అయినా మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఓకే ఇప్పుడు ఇక్కడ మనకి ఆల్రెడీ ముందే చెప్పేస్తాను ఇక్కడ వైట్ షీట్ కనిపిస్తుంది కదా దీన్ని మనం ఏమంటాం అండి బ్లాంక్ డాక్యుమెంట్ అని అంటాం ఓకేనా నెక్స్ట్ ఈ పక్కన మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి నేను స్క్రోల్ చేసుకోగలుగుతున్నాను కదా టాప్ బాటమ్ ఆ దాన్ని ఏమంటాం అంటే స్క్రోల్ బార్స్ అంటాం ఓకేనా స్క్రోల్ చేసుకోవడానికి యూజ్ అయ్యేది ఓకేనా సైడ్ బార్స్ అంటాం స్క్రోల్ బార్స్ అంటాం వాట్ ఎవర్ ఇట్ మే బి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి పైన లెఫ్ట్ లోని రోలర్స్ కనిపిస్తున్నాయి చూసారా ఈ రోలర్స్ అంటామండి వీటిని ఈ లైన్స్ ని చూసారా నెంబర్స్ తో పాటు కనిపిస్తుంది 1 2 3 ఏవో నెంబర్స్ ఉన్నాయి ఒక స్కేల్ ఫామ్ లో కనిపిస్తుంది కదా మనం చిన్నప్పుడు యూజ్ చేసుకునే వాళ్ళం స్కేల్స్ ఎలా ఉంటాయి అలా ఉంది కదా సో దాన్ని ఏమంటాం అంటే మనం రోలర్స్ అంటామండి చూడండి నేను పేపర్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ రోలర్ సైజ్ ఇంక్రీజ్ అయిపోతుంది అంటే ఏంటి మెయిన్ గా ఈ పేపర్ లో నేను ఎక్కడి నుంచి టైప్ చేసుకోవాలి
ఎక్కడ నుంచి టైప్ చేయకూడదు అనేది నేను డిసైడ్ చేసుకోవచ్చు బై యూజింగ్ రోలర్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి కర్సర్ మనకి ఎక్కడ బ్లింక్ అవుతుంది, కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచే టైప్ చేయగలను, ఏం టైప్ చేసినా కానీ మళ్ళీ ఎంటర్ కొట్టాను అనుకోండి చూడండి కర్సర్ అక్కడికే వచ్చేస్తుంది. ఈ స్పేస్ అంతా మరి టైప్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వలేదు అంటే నేను రోలర్ సెట్ చేస్తాను. చూడండి పైన రోలర్ ఇక్కడ మనకి థిక్ గా కనిపిస్తుంది కదా కలర్ ఫామ్ లో, అక్కడ వరకు నేను రోలర్ సెట్ చేసేసాను. అందుకని ఈ వైట్ ఫామ్ లో ఉన్నంత వరకు నాకు టైప్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కలర్ ఫామ్ వచ్చేసిందో రోలర్ కి అది మళ్ళీ స్పేస్ కింద వచ్చేస్తుంది, అంటే మార్జిన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. చూసారా ఈ టాప్ లో కూడా మనకి ఎందుకు ఈ స్పేస్ వచ్చిందంటే సైడ్ సైడ్ రోలర్ చూడండి, సైడ్ రోలర్ లో నేను ఇక్కడ సెట్ చేసేసాను. అదే నాకు ఇంకాస్త ఎక్కువ కావాలి రోలర్ సైజ్ అనుకున్నాను అనుకోండి, అప్పుడు మళ్ళీ నేను సెట్ చేసుకోవచ్చు. అంటే మార్జిన్ ఇది నాకు చిన్నది అనిపించింది, పేపర్ కొంచెం పెద్దదిగా ఉంది మార్జిన్ చిన్నదిగా అనిపించింది, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ రోలర్ ఉంది కదా, రోలర్ లో చూసారా ఇక్కడ పాయింటర్ మనకు కనిపిస్తుంది కదా, పాయింటర్ దగ్గర తీసుకెళ్లి కర్సర్ పెట్టగానే మనకి అక్కడ డబుల్ యారో మార్జిన్ వస్తుంది చూడండి, లెఫ్ట్ మార్జిన్ అని వచ్చేసింది అక్కడ, డబుల్ యారో సింబల్ వచ్చింది కదా. డబుల్ యారో సింబల్ రాగానే నేను రైట్ క్లిక్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తాను, అంటే సైడ్ కి ఇలాగా డ్రాగ్ చేస్తాను. చూస్తారా నేను ఎక్కడ డ్రాగ్ చేస్తుంటే అక్కడ నాకు మార్జిన్ వెళ్ళిపోతుంది. సో అలా ఎంతవరకైనా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు చూడండి కర్సర్ ఇక్కడికి వచ్చేసింది. మీరు ఎంత ట్రై చేసినా అప్పుడు ఇక్కడికి వెళ్ళదు కర్సర్, ఎందుకంటే మనం ఇదంతా మార్జిన్ తీసేసుకున్నాం, వైట్ స్పేస్ కింద తీసుకుంటుంది. ఇప్పుడు మీరు ఏమైనా టైప్ చేయండి ఎక్కడి నుంచి వస్తుంది, ఇందాక మనకి ఇక్కడ నుంచి వచ్చింది, ఎందుకంటే మనం ఇక్కడ నుంచి మార్జిన్ సెట్ చేసుకున్నాం. ఇప్పుడు చూసారా మనం ఎంత స్పేస్ ఇంక్రీజ్ చేసుకోవాలి మార్జిన్ సైజ్ అంత ఇంక్రీజ్ అవుతుంది. చూసారా ఇక్కడ హైలైట్ అయిపోయింది కలర్, అంటే డార్క్ షాడో ఎప్పుడైతే వచ్చేస్తుందో అక్కడ వరకు మనం మార్జిన్ ఇచ్చేసాము. ఈవెన్ పైన కూడా టాప్ మార్జిన్ కూడా నేను అలాగే చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ టాప్ మార్జిన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టాను కాబట్టి నా కర్సర్ ఇక్కడ నుంచి ఉంది, లేదు నాకు ఇంకా టాప్ లో స్పేస్ ఎక్కువ కావాలి మార్జిన్ స్పేస్ అనుకుంటే సేమ్ ఇలాగే ఇక్కడ కర్సర్ తీసుకోవాలండి. చూడండి డబుల్ యారో వచ్చేసింది కదా, డబుల్ యారో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు రైట్ క్లిక్ క్లిక్ చేసి డౌన్ కి క్లిక్ చేయండి, రైట్ క్లిక్ పట్టుకొని జస్ట్ మినిట్ ఇది మనకి డైరెక్ట్ గా. చూసారా డౌన్ కి డ్రాగ్ చేస్తుంటే డ్రాగ్ అవుతుందా. సో ఇప్పుడు నేను ఇక్కడ పెట్టుకున్నాను, చూసారా ఆటోమేటిక్ కర్సర్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం టైప్ చేసినా గానీ అక్కడ నుంచే వస్తుంది, పైన మరి నేను టైప్ చేయలేను ఎందుకంటే అది మార్జిన్ స్పేస్ లోకి వెళ్ళింది. కావాలంటే నేను హెడ్డర్ పెట్టుకుంటాను, అది హెడ్డర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అండి, అది వేరే టాపిక్. ఇప్పుడు చూసారా ఇలా మనం మార్జిన్స్ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, మార్జిన్ సెట్ చేసుకొని మనం ఎంత కావాలంటే ఇప్పుడు ఇది నాకు కొంచెం తగ్గించేస్తాను, ఇది కూడా తగ్గించేస్తాను. చూడండి మళ్ళీ సేమ్ అలాగే పట్టుకొని నేను డ్రాగ్ చేసుకుంటున్నాను అనమాట. అంటే డ్రాగ్ చేయడం అంటే ఏం లేదు, మన రైట్ క్లిక్ పట్టుకొని ఎప్పుడైతే డ్రాగ్ చేస్తామో ఆటోమేటిక్ గా మనకి మార్జిన్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది. చూడండి చూసారా అలా నేను డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది బాగానే ఉంది నాకు, నేను ఇలా ఉంచేసాను. ఓకేనా, అది రోలర్స్ అండి. రోలర్స్ ఎందుకంటే మెయిన్ గా మనం మార్జిన్ సెట్ చేసుకోవడానికి, లెఫ్ట్ మార్జిన్ టాప్ మార్జిన్ అలా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పేజ్ 1 of 1 అని కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందా. సో అదేంటి అంటే మనకి ఇప్పుడు ప్రెసెంట్ మనం 1 పేజ్ లోనే ఉన్నాం, అవునా, పేజ్ 1 లో ఉన్నాం, అందుకని ఒక్క పేజ్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ పేజ్ 1 of 1 అని చూపిస్తుంది. అదే ఇక్కడ 100 పేజెస్ లో ఉండి 1 పేజ్ లో ఉన్నాం అనుకోండి, పేజ్ 1 of 100 అంటుంది అనమాట. జస్ట్ మినిట్ అండి. నీట్ మేనర్ లో అర్థం అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం అండి, నేను ఒక షార్ట్ కట్ చెప్తానని చెప్పాను కదా మీకు, క్లియర్ గా వినండి. ఆ షార్ట్ కట్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా నాకు ఇది ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ అండి. సో ఈ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ లో నాకు ఏం కావాలి, మ్యాటర్ కావాలి, అవునా, ఏదో ఒక మ్యాటర్ కావాలి, ఈ ఎంతో కొంత మ్యాటర్ కావాలి. కాబట్టి నేను ఏం చేస్తాను, ఆ మ్యాటర్ ని తీసేసుకుంటాను. జస్ట్ మినిట్ండి. ఇప్పుడు ఈ మ్యాటర్ కావాలని చెప్పాను కదా, ఈ మ్యాటర్ కావాలి అంటే ఏంటండి దాని అర్థం. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మామూలుగా టైప్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే చూడండి, దీస్ ఆర్, కాస్త సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం. దీస్ ఆర్ ఎంఎస్ ఆఫీస్ క్లాసెస్. ఇలా నేను టైప్ చేసుకుంటూ కూర్చున్నాను అనుకోండి,
ఎంత టైం వేస్ట్ నాకు అవునా కాదా సో అప్పుడు నాకు ఏం కావాలంటే డైరెక్ట్ గా నేను ఒక చిన్న షార్ట్ కట్ యూజ్ చేస్తే నాకు కావాల్సినంత మ్యాటర్ నాకు వచ్చేయాలి వితౌట్ టైపింగ్ ఓకేనా అంటే ఒక సిస్టమ్ లో ఏదైతే ర్యాండమ్ డేటా ఉంటుందో అది వచ్చేయాలి నాకు సో దానికోసం నేను యూజ్ చేసే ట్రిక్ ఏంటంటే ఈక్వల్ టు అని ఇస్తానండి ఫస్ట్ అది ఒక ఫార్ములా లాగా తీసుకుంటది కాబట్టి ఎప్పుడు కూడా మనం ఫార్ములా యూజ్ చేసామంటే ఈక్వల్ టు అనేది కంపల్సరీ సో ఇప్పుడు నేను ఏం తీసుకోవాలనుకుంటున్నాను ర్యాండమ్ డేటా అని చెప్పాను అసలు ర్యాండమ్ అంటే ఏంటి అసలు ఫస్ట్ ర్యాండమ్ అంటే ఏంటి ర్యాండమ్ అంటే ఏంటంటే మనం ఏదైనా సరే ర్యాండమ్ గా అంటే అక్కడ మనం అన్ఎక్స్పెక్టెడ్ గా ఆల్రెడీ ఏదైనా స్టోర్ చేసిన మనకు అక్కడ వచ్చేయాలి అనుకుంటే దాన్ని ర్యాండమ్ డేటా అంటాం అది ర్యాండమ్ గా వస్తుంది ఏం వస్తుందో మనకు తెలియదు ఏదో వస్తుంది సో దాన్ని మన ర్యాండమ్ అంటాయి మనకు కావాల్సిన మ్యాటరే రాదు సిస్టమ్ లో ఏదైనా స్టోర్డ్ డేటా ఉంటే అది వచ్చేస్తుంది అనమాట ఓకేనా అందుకు దానికి షార్ట్ కట్ ఏంటంటే ర్యాండమ్ మొత్తం తీసుకోకుండా మనం సింపుల్ గా ర్యాండ్ అని తీసుకుంటాం అనమాట ఓకేనా ఏం తీసుకుంటాం అండి ర్యాండ్ అని మాత్రమే తీసుకుంటాం ఓకే ర్యాండ్ వరకు ఓకే ఇప్పుడు నేను బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను ఎందుకు బ్రాకెట్ ఓపెన్ చేశాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇప్పుడు మ్యాటర్ అని చెప్పాను ఈ డాక్యుమెంట్ లో మనకు మ్యాటర్ కావాలని చెప్పాను మ్యాటర్ అంటే కంప్లీట్ గా లైన్స్ ఫామ్ లోనే ఉండదు కదా 1 2 3 4 5 6 7 8 9 10 అనుకోని లైన్స్ రూపంలోనే ఉండదు కదా పారాగ్రాఫ్స్ రూపంలో కూడా ఉంటుంది అవునా కదా ఇప్పుడు కంప్లీట్ ఒక బుక్ మనం చూసాం అనుకోండి బుక్ లో ఒక పేజ్ చూసాం అనుకోండి కంప్లీట్ గా లైన్స్ రూపంలో ఉంటుంది ఆ మ్యాటర్ కాదు కదా పారాగ్రాఫ్స్ రూపంలో ఉంటుంది సో ఇప్పుడు నేను కూడా నా మ్యాటర్ లో పారాగ్రాఫ్స్ ఎన్ని కావాలనేది నేను డిసైడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ నేను బ్రాకెట్ ఓపెన్ చేయగానే ఒక నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 అని ఇచ్చానండి 5 అని ఇచ్చానంటే నేను ఏం చెప్తున్నాను సిస్టమ్ కి నాకు 5 పారాగ్రాఫ్స్ కావాలి ఓకేనా అర్థమైంది కదా నాకు 5 పారాగ్రాఫ్స్ కావాలి ఈ ర్యాండమ్ డేటాలో ఏ డేటా వస్తుందో నాకు తెలియదు ఏదో మ్యాటర్ కావాలి నేను వర్క్ చేసుకోవడానికి ఇప్పుడు నేను ఫాస్ట్ గా టైప్ చేస్తూ టైం వేస్ట్ చేయలేను కాబట్టి నేను ఇలా తీసేసుకుంటున్నాను 5 పారాగ్రాఫ్స్ మ్యాటర్ కావాలి పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత కామా ఓకే పారాగ్రాఫ్స్ అంటే పారాగ్రాఫ్ లో మళ్ళీ ఏముంటాయి మ్యాటర్ 2 లైన్స్ పారాగ్రాఫ్ అయినా పారాగ్రాఫ్ అనొచ్చు 3 లైన్స్ పారాగ్రాఫ్ అయినా పారాగ్రాఫ్ అనొచ్చు అలానే 4 లైన్స్ ఉన్న పారాగ్రాఫ్ అనొచ్చు 5 లైన్స్ ఉన్న పారాగ్రాఫ్ అనొచ్చు అవునా కాదా సో ఇప్పుడు ఆ మనం తీసుకున్న ప్రతి పారాగ్రాఫ్ లో 5 పారాగ్రాఫ్స్ లో ఎన్ని లైన్స్ కావాలనేది మన సెకండ్ నెంబర్ ఇస్తాం సో ఇప్పుడు నేను 5 పారాగ్రాఫ్స్ కావాలని చెప్పాను కదా సో నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ కావాలి ఈచ్ పారాగ్రాఫ్ అనేది కూడా నేను డిసైడ్ చేసుకోవచ్చు ఇప్పుడు 5 పారాగ్రాఫ్స్ లో నాకు ఈచ్ పారాగ్రాఫ్ లో 4 లైన్స్ కావాలి అర్థమైంది కదా అక్కడికి నాకు అయిపోయింది ఇప్పుడు నేనేం చేయాలి క్లోజ్ చేసేయాలి కదా సో బ్రాకెట్ క్లోజ్ చేసేసాను ఇది ఫార్ములా అండి అంటే షార్ట్ కట్ అని చెప్పుకోవచ్చు సింపుల్ గా మనకి ర్యాండమ్ గా ఎంత డేటా అయినా ఇప్పుడు ఇక్కడ నేను 5 ఇచ్చాను కాబట్టి 5 పారాగ్రాఫ్స్ వస్తాయి అదే నేను ఇక్కడ 100 ఇచ్చాను అనుకోండి ఖచ్చితంగా మనకి 100 పారాగ్రాఫ్స్ వస్తాయి ఇప్పుడు మనకి సింగిల్ పేజ్ లో డేటా కావాలి కాబట్టి మీ మహా అయితే ఈ పేజ్ ఎన్ని పారాగ్రాఫ్స్ పడుతుంది నాకు నేను అంచనా వేసుకున్నాను అనమాట నాకు నేను ఇమేజిన్ చేసుకున్నాను ఇమేజిన్ చేసుకుని ఆ ఈ పేజ్ లో మహా అయితే ఒక 5 పారాగ్రాఫ్స్ చాలు అవునా కాదా అందుకే నేను 5 ఇచ్చాను అదే నాకు ఒక 20 పేజెస్ 30 పేజెస్ డేటా కావాలనుకోండి అప్పుడు నేను 100 ఇచ్చుకుంటాను నో ప్రాబ్లం అది కూడా మనకు వస్తుంది చూడండి ఇప్పుడు నేను ఇలా ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేశాను ఎంటర్ క్లిక్ చేశాను అయినా మన అంచనాలకు మించి వెళ్ళిపోయింది చూసారా నెక్స్ట్ పేజ్ లోకి వచ్చేసింది డేటా అంటే నేను ఎక్కువ లైన్స్ ఇచ్చేసాను కాబట్టి ఓకేనా ఓకే ప్రాబ్లం లేదు ఒక్క పేజ్ కదా ఎక్స్ట్రా వెళ్ళి చూసారా మనం తీసుకున్నట్టుగా వచ్చింది డేటా 5 పారాగ్రాఫ్స్ వచ్చింది సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం మార్జిన్స్ కూడా డిక్రీజ్ చేసేద్దాం అప్పుడు మనకి అడ్జస్ట్ అయిపోతుంది చూడండి చూసారా 1 2 3 4 5 పారాగ్రాఫ్స్ వచ్చాయి ఆ లైన్స్ అది అంత పర్టికులర్ గా ఏం చూడాల్సిన అవసరం లేదండి ఇక్కడ మనం తీసుకున్న మార్జిన్స్ బట్టి ఉంటది ఇక్కడ మనం మార్జిన్స్ తక్కువ ఇచ్చాం కాబట్టి అది ఎక్కువ లైన్స్ లోకి వెళ్ళిపోయింది నార్మల్ మార్జిన్స్ పెట్టుకుంటే మనకు అదే లైన్స్ వస్తుంది ఓకేనా మన మెయిన్ మోటో ఏంటంటే మనకి డేటా రావాలి అంతే అది ఎలా వచ్చింది అనేది మనకు అనవసరం ఓకేనా చూసారా మనం తీసుకున్నట్టుగానే 5 పారాగ్రాఫ్స్ వచ్చింది అలా మనం ర్యాండమ్ డేటా తీసుకోవచ్చు ఇప్పుడు మీరు అనొచ్చు మేడం ఎందుకు చూడలేను కదా దానికి
అవునా కాదా సో దానివల్ల నాకు ఈ ర్యాండమ్ డేటా వల్ల యూజ్ ఏంటి అంటే నేను వర్డ్ లో ఏవైనా ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఎ మినిట్ ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి నేను ఈలోపు నెట్వర్క్ ఇష్యూ వచ్చింది చిన్నది ఈలోపు నేను ఒకసారి పాస్ చేసి కావాలి కాబట్టి నేను ఇక్కడ 4 ఇచ్చాను సో ఇప్పుడు నేను ఎంటర్ క్లిక్ చేయగానే చూడండి నాకు 6 పారాగ్రాఫ్స్ వచ్చేసాయి ఇది 4 ఆర్ 5 లైన్స్ అక్కడ లైన్స్ మీరు ఖచ్చితంగా రావాలని ఏం లేదండి ఒకవేళ ఎక్స్ట్రా మ్యాటర్ ఉంటే మనకి ఇలా 5th లైన్ లాగా వచ్చేసి చూడండి 4 లైన్స్ వచ్చాయి ఖచ్చితంగా 4 లైన్స్ అయితే వచ్చాయా లేదా అనేది అక్కడ ఇంపార్టెంట్ 4 కన్నా ఎక్కువ వచ్చినా మనకు నష్టమేం లేదు కానీ 6 పారాగ్రాఫ్స్ అయితే వచ్చాయి చూసారా చూడండి 1 2 3 4 5 6 పారాగ్రాఫ్స్ వచ్చాయి ఎగ్జాక్ట్ గా సో ఇప్పుడు నాకు కావాల్సిన మ్యాటర్ నాకు వచ్చేసింది ఏదో సంథింగ్ డిఫాల్ట్ డేటా ఏదో వీడియో కోసమో పిక్చర్స్ కోసమో స్టైల్స్ కోసమో ఉంటుంది ఆ డిఫాల్ట్ డేటా వచ్చింది నేను కావాలనుకున్నదే రావాలంటే ఈ ఫామ్లా కుదరదండి ఏదో ఒక డేటా కావాలి అన్నప్పుడే మనం ఈ ఫామ్లా యూజ్ చేస్తాం మనం టైప్ చేయాల్సిందే కావాలంటే కుదరదు మనం టైప్ చేసుకోవడమే దానికి వేరే దారి అయితే లేదు ఓకేనా ఓకే ఇప్పుడు చూడండి ఇదిలా వచ్చేసింది కదా ఈ డేటా ఇప్పుడు మనం ఫైల్ ట్యాబ్ గురించి చూసుకుందాం ఫస్ట్ ట్యాబ్ మనకి ఏంటండి ఫైల్ ట్యాబ్ కదా సో ఫైల్ ట్యాబ్ ని నేను క్లిక్ చేశాను క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి హోమ్ న్యూ ఓపెన్ అని వచ్చాయి కదా సో ఫస్ట్ హోమ్ అంటే మనం ఇప్పుడు ఉన్నదంతా చూపిస్తుంది ఇది హోమ్ అన్నమాట ఇప్పుడు న్యూ కావాలనుకోండి నేను న్యూ అని క్లిక్ చేయగానే నాకు న్యూ డాక్యుమెంట్ వచ్చేస్తుంది అనమాట ఆ ఉన్న డాక్యుమెంట్ కాకుండా న్యూ ఇప్పుడు చూడండి నేను న్యూ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే న్యూ బ్లాంక్ డాక్యుమెంట్ కావాలని అడుగుతుంది అలా మనం క్లిక్ చేయగానే ఆ డాక్యుమెంట్ మనకు ఓపెన్ అయిపోతుంది చూసారా అంటే ఇక్కడ ఎక్స్ట్రా డాక్యుమెంట్ వచ్చింది చూడండి ఇప్పుడు మనం చేస్తున్న వర్క్ చేస్తున్న డాక్యుమెంట్ ఇది మనకి న్యూగా వచ్చిన డాక్యుమెంట్ డాక్యుమెంట్ 3 అని వచ్చేసింది చూసారా సో అలా న్యూ డాక్యుమెంట్ కావాలంటే మనం ఓపెన్ చేసుకోవడానికి న్యూ ఆప్షన్ యూజ్ చేస్తాం ప్రెజెంట్ ఇది మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని క్లోజ్ చేస్తున్నాం మనం మనం ఓన్ డాక్యుమెంట్ ఇక్కడ ఓపెన్ అని ఉంది చూడండి ఓపెన్ అని దేనికి యూజ్ చేస్తాం అంటే ఆల్రెడీ నేను చాలా డాక్యుమెంట్స్ ని యూజ్ చేసి సేవ్ చేసుకొని ఉంచుకుంటాను కదా చూసారు ఇక్కడ చాలా సేవ్ చేసుకొని ఉంచాను అవి ఓపెన్ చేసుకోవడానికి నేను ఓపెన్ ఓపెన్ అనగానే నేను ఏ డాక్యుమెంట్స్ అయితే సేవ్ చేసుకున్నానో అవన్నీ నాకు ఇక్కడ డిఫాల్ట్ గా చూపించేస్తుంది ఇది 2016 వర్షన్ కాబట్టి ఇలా చూపిస్తుంది లేదు మీరు 2007 లో కానీ 13 లో కానీ అలా చూస్తారనుకోండి ఇక్కడ మనకి ఆప్షన్స్ వస్తాయి ఎందులోంచి ఓపెన్ చేయాలి డాక్యుమెంట్ అంటే ఇక్కడ మళ్ళీ బ్రౌజ్ లోకి వెళ్తే మనకి ఇక్కడ ఏ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలో ఆ డాక్యుమెంట్ చూపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ నా డెస్క్టాప్ లో సేవ్ చేసుకున్నావు కావాలా డాక్యుమెంట్ లో సేవ్ చేసుకున్నావు కావాలా డౌన్లోడ్స్ లో కావాలా ఏం ఓపెన్ చేయాలో అని అడుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్యుమెంట్ సెలెక్ట్ చేశాను అనుకోండి డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది సో ఏదో ఒక డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుని నేను ఓపెన్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ ఏదో రెజ్యూమ్ అని ఉంది నేను అది ఓపెన్ చేయాలనుకుంటున్నాను రెజ్యూమ్ ని సెలెక్ట్ చేసుకున్నాను రెజ్యూమ్ ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఇక్కడ వచ్చేసింది చూడండి ఫైల్ ని ఓపెన్ అన్నాను ఓపెన్ అనగానే మనకి రెజ్యూమ్ అనేది ఓపెన్ అవుతుంది చూసారా రెజ్యూమ్ ఓపెన్ అయిపోయింది సో అలా మనం ఏదైనా సేవ్ ఆల్రెడీ సేవ్ చేసుకున్న డాక్యుమెంట్ ని మనం ఓపెన్ చేసుకోవచ్చు ఓకేనా ఓపెన్ ఆప్షన్ యూజ్ చేసి నెక్స్ట్ ఫైల్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ చూడండి ఇన్ఫో అని ఉంది కదా ఇన్ఫో అంటే ఏంటంటే కంప్లీట్ ఈ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మనకు వచ్చేస్తుంది చూడండి అంటే ఇప్పుడు మనం ఓపెన్ చేసిన డాక్యుమెంట్ లో ఇందాక స్టేటస్ బార్ అని చెప్పాను చూసారా రైట్ లెఫ్ట్ సైడ్ డౌన్ లో స్టేటస్ బార్ ఉంటుంది ఎన్ని వర్డ్స్ టైప్ చేసాము ఎన్ని పేజెస్ ఉన్నాయి అవన్నీ చూపిస్తుంది అని చెప్పాను కదా దాంతో పాటు మనకి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి ఎంత టైం యూజ్ చేసాము ప్రతిదీ కావాలి అనుకుంటే మన ఇన్ఫర్మేషన్ లో చూసుకోవచ్చు చూడండి ఇక్కడ పేపర్ సైజ్ మనం ఏం సేవ్ చేయలేదు పేపర్ సైజ్ పేజెస్ ఎన్ని ఉన్నాయి 1 పేజే కదా మనం యూజ్ చేసాం అందులో వర్డ్స్ అంట 374 వర్డ్స్ ఉన్నాయంట మనం ర్యాండమ్ డేటా తీసుకున్నాం కదా ఆ ర్యాండమ్ డేటా ఏదో వచ్చింది చూసారా ఆ డేటాకి 374 వర్డ్స్ ఉన్నాయంట అలానే టోటల్ ఎడిటింగ్ టైం ఇప్పుడు మనం ఆ డాక్యుమెంట్ ఎంత టైం నుంచి యూజ్ చేస్తున్నాం అంటే 50 మినిట్స్ నుంచి మనం దాన్ని ఎడిట్ చేస్తున్నామంట అంటే ఏదైనా సరే ఎంటర్ చేయడం డిలీట్ చేయడం ప్రతిదీ కూడా ఎడిటింగ్ లోకి వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ ట్యాగ్స్ ట్యాగ్స్ మనం ఏం చేయలేదు కమెంట్స్ ఏం చేయలేదు రిలేటెడ్ డేట్స్ చూసారా ఏ టైంకి మనం ఆ డాక్యుమెంట్ క్రియేట్ చేసామో డేట్ తో పాటు ఐ మీన్ టైంతో పాటు వచ్చేస్తుంది
9:24 की 9:24 निमिषाल की नेनु आ डॉक्यूमेंट नी क्रिएट चेसा ओकेना लास्ट प्रिंटेड फॉर एग्जांपल नेनु डॉक्यूमेंट नी प्रिंट की इच्चान अनुकोंडी लास्ट प्रिंटेड टाइम कूडा इक्कड वच्चेस्तुंदी नाकु सेम एला अयिते क्रिएटेड टाइम वच्चिंदो प्रिंट इच्चिन टाइम कूडा नाकु अक्कड वच्चेस्तुंदी अन्नमाट ओकेना ओके नेक्स्ट అంటది సెలెక్ట్ అవుతుంది ఓకేనా ఇప్పుడు రైట్ క్లిక్ పట్టుకొని డ్రాగ్ చేశాను కదా ఇప్పుడు నేను హోమ్ లోకి వెళ్లి ఫాంట్ లోకి వెళ్తున్నాను ఫాంట్ లో ఇక్కడ చూడండి క్యాలిబ్రీ బాడీ అని ఉంది కదా దాని పక్కన యారో మార్క్ ఉంది అది క్లిక్ చేశాను అదేంటంటే ఫాంట్ స్టైల్స్ అండి ఫాంట్ కి మనం ఏ స్టైల్ అప్లై చేయాలి అనేది ఇది ఫాంట్ హెడ్డింగ్స్ కి గాని దేనికైనా అప్లై చేస్తుంది చూడండి నేను ఒక్కో దగ్గరికి వెళ్తుంటే అది చేంజ్ అయిపోతుంది లేదు ఇంకా మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఆ లైన్ కాకుండా పారాగ్రాఫ్ అంతా సెలెక్ట్ చేస్తాను చూడండి పారాగ్రాఫ్ అంతా సెలెక్ట్ చేశానా ఇప్పుడు హోమ్ లోకి వెళ్ళాను హోమ్ లోకి వెళ్ళి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చూడండి నేను ఒక్కొక్క ఆప్షన్ మీదకి వెళ్తుంటే ఇది చేంజ్ అయిపోతుంది చూసారా అంటే మనం ఏది సెలెక్ట్ చేసామో అదే మనకు వస్తుంది చూడండి చూసారా सो अला मन एवे मोडल मैक्सिमम मन यूज रेडे कैलिब्री यूज टाइम्स न्यू रोमन यूज चूडी इक टाइम्स न्यू रोमन ए అది క్యాలిబ్రీ ఇంచ్ మించి ఒకేలాగా ఉంటే ప్రొఫెషనల్ గా బాగుంటదన్నమాట ప్రొఫెషనల్ గా చూడడానికి డాక్యుమెంట్ అనేది బాగుంటుంది ఎందుకంటే మనం ఎప్పుడైనా డాక్యుమెంట్ వర్క్ పర్పస్ యూస్ చేస్తాం కాబట్టి వర్క్ పర్పస్ ఎప్పుడు కూడా మనకి నీట్ గా ఉండాలి కాబట్టి మనం మాక్సిమం యూస్ చేసేది టైమ్స్ న్యూ రోమన్ చూడండి టైమ్స్ న్యూ రోమన్ క్యాలిబ్రీ ఇంచ్ మించి ఒకేలాగా ఉంటాయి చూడండి చిన్న చేంజ్ వచ్చింది అంతే కదా సో అలా మనం ఏ కావాలనుకుంటే అది मल्ल कैलिब्री अगेन होम टाइम्स न्यू रोमन कैलिब्री ओके सो इला मन एम का अप्लाई नेक्स्ट मल्ल होम इकड़ चूडंडी 14 अनुंदी 14 अंटे फॉन्ट साइज अंडी फॉन्ट साइज मन इंक्रीज डिक्रीज एंत अंतु इप्पुडु मन 14 लो उन्नाम साइज మళ్ళీ నేను డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేశాను అనుకోండి చూడండి సైజ్ ఎలా డిక్రీజ్ అయిపోతుందో ఒక్కొక్కటి 16 పెడితే కొంచెం ఇంక్రీజ్ అయ్యింది 18 పెడితే ఇంకాస్త ఇంక్రీజ్ అయ్యింది 20 పెడితే ఇంకాస్త ఇంక్రీజ్ అయ్యింది అలా మనకి లాస్ట్ సైజ్ 72 వరకు ఉంది చూడండి 72 పెడితే ఎంత ఇంక్రీజ్ అయ్యిందో ఫస్ట్ సైజ్ వచ్చి మనకి 8 అండి 8 లో పెడితే చూడండి ఎలా డిక్రీజ్ అయిపోయిందో ఆ పారాగ్రాఫ్ 9 లో పెడితే కాస్త ఇంక్రీజ్ అయ్యింది 10 ఇంకాస్త ప్రెజెంట్ మనం 14 లో ఉన్నాం కాబట్టి చూడండి మళ్ళీ రిమైనింగ్ పారాగ్రాఫ్స్ సెట్ అయిపోయింది లేదు 12 పెడితే 12 వచ్చింది ఓకేనా ఇలా మనం సెట్ చేసుకోవచ్చు 14 లో మళ్ళీ నేను పెట్టేస్తున్నాను సో అలా మనం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అనేది డిక్రీజ్ అనేది డిక్రీజ్ చేస్తే డిక్రీజ్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ మళ్ళీ అగైన్ నేను పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకేనా సెలెక్ట్ చేసుకున్నాను మళ్ళీ అగైన్ నేను హోమ్ లోకి వెళ్తున్నాను హోమ్ లోకి వెళ్లి ఏం చేస్తాను ఇప్పుడు ఈ క్యాపిటల్ ఏ ఈ ఏ గురించి చూద్దాం ఇంతకు ముందు మనం ఏం చేసాం ఇక్కడ నంబర్ ఫార్మాట్ తీసుకొని నంబర్ వైస్ ఇంక్రీస్ డిక్రీస్ చేసుకున్నాం కదా అలా కాకుండా నేను డైరెక్ట్ గా నంబర్ తో పాటు ఇంక్రీస్ చేయకుండా డైరెక్ట్ గా ఇంక్రీస్ చేయాలి అనుకున్నాను అనుకోండి ఇక్కడ ఏ ఉంది కదా బిగ్ సైజ్ ఏ ఇది ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ అండి ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ కి మనం ఇది యూస్ చేస్తాం చూడండి నేను ఆ ఏ మీద క్లిక్ చేస్తుంటే ఇంక్రీజ్ అవుతుంది ఫాంట్ నేను ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నిసార్లు ఇంక్రీజ్ అవుతుంది లేదు నేను డిక్రీజ్ చేయాలనుకున్నాను అనుకోండి ఆ పక్కనే మనకి స్మాల్ ఏ ఉంది అంటే క్యాపిటల్ ఏ స్మాల్ సైజ్ లో ఉంది దాన్ని క్లిక్ చేసాం అనుకోండి సైజ్ డిక్రీజ్ అయిపోతుంది మనకి సో అలా కూడా మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు లేదు ఇలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడైనా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడైనా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడైనా డిక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడైనా డిక్రీజ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇంకాస్త ఇంక్రీజ్ చేద్దాం చూసారా ఇంక్రీజ్ అయ్యింది ఇలా మనం
font size అనేది ఇంక్రీస్ చేసుకోవచ్చు డిక్రీస్ చేసుకోవచ్చు అగైన్ నేను ఆ పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేశాను అగైన్ హోమ్ లోకి వెళ్ళాను చూడండి ఇక్కడ ఏ ఏ అని ఉంది ఏదో దీని సంగతి ఏంటో చూద్దాం చూడండి ఇక్కడ ఏ ఏ అంటే ఏంటంటే అది చేంజ్ కేస్ అండి చేంజ్ కేస్ అంటే మీకు అందరికీ తెలుసుంది చేంజ్ కేస్ అంటే ఏంటండి ఆ మనం క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నవి స్మాల్ లెటర్స్ లో చేంజ్ చేసుకోవచ్చు అన్ని స్మాల్ లెటర్స్ లో ఉన్నవి క్యాపిటల్ లెటర్స్ లో చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి అన్నిటిలోని వర్డ్ లో వీడియోలో ఫస్ట్ పారాగ్రాఫ్ లో వి ఒకటే క్యాపిటల్ లో ఉంది మిగతావన్నీ స్మాల్ లో ఉన్నాయి మళ్ళీ ఫుల్ స్టాప్ ఎక్కడ వచ్చిందో అక్కడ స్టార్టింగ్ నెక్స్ట్ స్టార్టింగ్ క్యారెక్టర్ లో ఫస్ట్ క్యారెక్టర్ మనకి ఫస్ట్ క్యారెక్టర్ మనకి క్యాపిటల్ లో ఉంది అవునా కాదా సో అలా ఉన్న వాటిని మనం చేంజ్ చేసుకోవచ్చు చూడండి నేను హోమ్ లోకి వెళ్ళాను ఇప్పుడు చేంజ్ కేస్ మీద క్లిక్ చేస్తే మనకి చాలా కేసెస్ చేంజెస్ వచ్చాయి ఇది సెంటెన్స్ కేస్ ఇప్పుడు మన సెంటెన్సెస్ ఈ సెంటెన్స్ లో ఎలా ఉందో ఆ సెంటెన్స్ కేస్ ప్రెజెంట్ డిఫాల్ట్ గా ఉన్నాం ఇప్పుడు నేను దాన్ని లోవర్ కేస్ లోకి మార్చేయాలనుకుంటున్నాను ఆల్రెడీ మనం లోవర్ కేస్ లోనే కదండి ఉన్నాం సో ఇప్పుడు అప్పర్ కేస్ లో పెడదాం ఓకేనా అప్పర్ కేస్ లోకి మార్చగానే చూడండి కంప్లీట్ ఆ పారాగ్రాఫ్ అంతా క్యాపిటల్ లెటర్స్ లోకి వెళ్ళిపోయింది ఇంతకు ముందు ఏంటి ఓన్లీ ఫస్ట్ వి ఒక్కటే మనకి క్యాపిటల్ లో ఉంది అలానే దాని తర్వాత ఎక్కడైతే ఫుల్ స్టాప్ వచ్చిందో దాని పక్కన ఉన్నవన్నీ ఫస్ట్ క్యారెక్టర్స్ క్యాపిటల్ లో కనిపించాయి కానీ ఇప్పుడు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ మనకి క్యాపిటల్ లోకి చేంజ్ అయిపోయింది చూసారా ఇప్పుడు సంథింగ్ ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనం ఏదైనా డాక్యుమెంట్ ని టైప్ చేసాం అనుకోండి టైప్ చేసినప్పుడు ఫాస్ట్ గా టైప్ చేసేసాం టైప్ అంతా చేసిన తర్వాత మనకు తెలిసింది అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్ లో ఉండాలి ప్రతిది కూడా డాక్యుమెంట్ అంతా క్యాపిటల్ లో కావాలి అన్నారనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాం మళ్ళీ ఆ డాక్యుమెంట్ అంతా డిలీట్ చేసుకొని మళ్ళీ క్యాప్స్ లాక్ ఆన్ చేసుకొని కీబోర్డ్ లో అప్పుడు టైప్ చేస్తాం అవునా కాదా అంత టైం వేస్ట్ చేసుకోకుండా సింపుల్ గా మనం దాన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ హోమ్ బటన్ లో మనం ఇది యూజ్ చేసుకొని క్యాపిటల్ లో మార్చేసుకోవచ్చు అప్పర్ కేస్ అంటే అప్పర్ కేస్ అవుతుంది ఇప్పుడు అప్పర్ కేస్ లో ఉన్నాయి కదా సో ఇప్పుడు నాకు లోవర్ కేస్ లోకి వెళ్ళిపోవాలి లోవర్ కేస్ అంటే చూడండి లోవర్ కేస్ లోకి వచ్చేసి అలా అప్పర్ కేస్ టు లోవర్ కేస్ లోవర్ కేస్ టు అప్పర్ కేసు ఎలా అయినా నేను చేంజ్ చేసేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ మళ్ళీ అదే పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇంకొక ఫామ్ చేంజ్ కేస్ లో ఏముంది మనకి క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అని ఉంది క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి కంప్లీట్ వర్డ్స్ ఉన్నాయి చూడండి వీడియో అనేది ఒక వర్డ్ ప్రొవైడ్స్ అనేది ఒక వర్డ్ ఏ అనేది ఒక వర్డ్ పవర్ఫుల్ అనేది ఒక వర్డ్ అలా ఇవన్నీ స్పేస్ ఏది వచ్చిందో ఆ ప్రతిది కూడా వర్డ్ కిందే కదా తీసుకుంటాం సో ఈ ప్రతి వర్డ్ లోని ఫస్ట్ క్యారెక్టర్ అనేది క్యాపిటల్ లెటర్ అయిపోవాలంట ఇప్పుడు చూడండి వీడియోలో వి క్యాపిటల్ ఉందా లేదు ప్రొవైడ్స్ లో పి క్యాపిటల్ ఉందా లేదు అలానే పవర్ఫుల్ లో పి క్యాపిటల్ ఉందా లేదు వేలో డబ్ల్యూ క్యాపిటల్ ఉందా లేదు ప్రతి దానిలో మనకి ఎక్కడ క్యాపిటల్ లెటర్స్ లేవు సో ఇప్పుడు ప్రతి వర్డ్ లో ఫస్ట్ క్యారెక్టర్ యూలో వై క్యాపిటల్ అయిపోవాలి క్లిక్ లో సి క్యాపిటల్ అయిపోవాలి ఆన్లైన్ లో ఓ క్యాపిటల్ అయిపోవాలి వీడియోలో వి క్యాపిటల్ అయిపోవాలి అలా ప్రతి వర్డ్ ని క్యాపిటలైజ్ చేసేయాలన్నప్పుడు మనం యూజ్ చేసే ఆప్షనే క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అనమాట చూడండి క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ క్లిక్ చేశాను చూసారా ప్రతి వర్డ్ లో ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్ అయిపోయింది వీడియోలో వి క్యాపిటల్ అయిపోయింది ప్రొవైడ్స్ లో పి క్యాపిటల్ అయిపోయింది ఏ క్యాపిటల్ అయిపోయింది పవర్ఫుల్ లో పి క్యాపిటల్ అయిపోయింది ఇక్కడ వేలో డబ్ల్యూ క్యాపిటల్ అయిపోయింది అలా ఏ వర్డ్ తీసుకున్నా కానీ మీకు ఫస్ట్ క్యారెక్టర్ ఎలా కనిపిస్తుంది క్యాపిటల్ లెటర్ లో కనిపిస్తుంది అవును కాదు సో ఇలా మనం ఈచ్ వర్డ్ ని క్యాపిటలైజ్ చేసుకోవచ్చు ఓకేనా ఓకే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి వర్డ్ లో ఫస్ట్ క్యారెక్టర్ మనకి క్యాపిటల్ లెటర్ లో ఉంది కదా దీన్ని రివర్స్ చేయొచ్చు అండి అంటే వైస్ వర్సా ఇప్పుడు క్యాపిటల్ లో ఉన్నవన్నీ స్మాల్ అయిపోవాలి స్మాల్ లో ఉన్నవన్నీ క్యాపిటల్ అయిపోవాలి అప్పుడు మనం యూజ్ చేసేదే టాగుల్ కేస్ అనమాట చూడండి ఇక్కడ టాగుల్ కేస్ అని ఉంది టాగుల్ కేస్ క్లిక్ చేశారనుకోండి చూడండి ఫస్ట్ క్యారెక్టర్ ఇంతకు ముందు మనకి అన్ని క్యాపిటల్ లో ఉన్నాయి కదా అవన్నీ ఇప్పుడు స్మాల్ అయిపోయి స్మాల్ లో ఉన్నవన్నీ క్యాపిటల్ లోకి వచ్చేసాయి చూడండి సో అలా మనం వైస్ వర్సా చేసుకోవచ్చు టాగుల్ కేస్ చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ నేను సెంటెన్స్ కేస్ లో పెట్టేశాను అనుకోండి ఈ రిమైనింగ్ డాక్యుమెంట్ లో ఎలా అయితే సెంటెన్సెస్ ఉన్నాయో అలా మనకి డిఫాల్ట్ గా మారిపోతాయి చూసారా ఇలా మనం ఫాంట్ ని ఎలా కావాలంటే అలా చేంజ్ కేస్ అనేది చేసుకోవచ్చు ఓకేనా చేంజ్ కేస్ అర్థమైంది కదా ఇప్పుడు మనం నెక్స్ట్ ఇక్కడ ఏవో ఉన్నాయి కదా బిఐయు అవి చూద్దాం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను
ఈ టూ పారా ఈ టూ లైన్స్ ని సెలెక్ట్ చేసుకున్నానండి. టూ లైన్స్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బి అని ఉంది కదా, ఇది బి అంటే ఏంటంటే బోల్డ్ అండి. ఇప్పుడు నార్మల్ గా మనకి ఆ టూ లైన్స్ ఎలా ఉన్నాయి, నార్మల్ గానే కనిపిస్తున్నాయి కదా, ఇంకా థిక్గా రావాలి నాకు. మనం ఎప్పుడైనా హెడ్డింగ్స్ కానీ ఏమైనా ఇచ్చేటప్పుడు కొంచెం థిక్గా కనిపించాలి అనుకుంటాం, అవునా కాదా? థిక్గా కనిపించాలి అనుకునేటప్పుడు మనం యూజ్ చేసేదే బోల్డ్. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టూ పారా టూ లైన్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను, హోమ్ లోకి వెళ్ళి ఇక్కడ బోల్డ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసాను. క్లిక్ చేయగానే చూడండి ఎలా చేంజ్ అయిపోయింది, థిక్నెస్ వచ్చేసింది. అంటే ఈ లైన్స్ తో పోల్చుకుంటే ఈ టూ లైన్స్ బాగా థిక్ గా ఉన్నాయి, అవునా కాదా? సో ఈ థిక్ గా ఉన్న లైన్స్ మనం ఏంటంటే బోల్డ్ అప్లై చేసుకున్నాం. మళ్ళీ అగైన్ మనం తీసేయాలనుకున్నాం అనుకోండి, మళ్ళీ సేమ్ సెలెక్ట్ చేస్తాం, అగైన్ మళ్ళీ అక్కడికి వెళ్ళి బోల్డ్ మీద క్లిక్ చేస్తాం, ఆటోమేటిక్ గా పెట్టేది పోతుంది అనమాట. సో ఇక్కడ వరకు వెళ్ళడానికి నాకు బద్ధకం అంటారా, అప్పుడు మీరు డైరెక్ట్ ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా సెలెక్ట్ చేశారా, వెంటనే ఇక్కడ మీకు ఒక బాక్స్ ఓపెన్ అయిందా, అందులో బోల్డ్ ఉంది. చూడండి బోల్డ్ కావాలంటే బోల్డ్ ఇస్తారు, చూసారా బోల్డ్ ఇవ్వగానే థిక్ అయిపోయింది. మళ్ళీ బోల్డ్ తీసేయాలనుకుంటే మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి, అది పోతుంది. సో అలా మనం బోల్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ అగైన్ మళ్ళీ ఆ టూ లైన్స్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ హోమ్ లో బోల్డ్ పక్కన ఐ అని ఉంది చూడండి, అదేంటంటే ఇటాలిక్ అండి. ఇటాలిక్ అంటే ఏంటి అంటే మనకి వర్డ్స్ అనేవి స్లాంట్ గా వంగుతాయి, కాస్త క్రాస్ గా వంగుతాయి, స్లాంట్ అయిపోతాయి. చూడండి ఐ క్లిక్ చేశారా, చూసారా స్లాంట్ అయిపోయి ఈ లైన్స్ తో పోల్చుకుంటే ఈ లైన్స్ కొంచెం స్లాంట్ గా వంగినట్టు వచ్చి చూసారా, అది ఇటాలిక్ అన్నమాట. ఇప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ లో కానీ మ్యాగజైన్స్ లో కానీ మనకి కొంచెం లుక్ బాగుండడానికి స్లాంట్ వర్డ్స్ ఇస్తూ ఉంటారు, అవునా? మళ్ళీ తీసేయాలనుకుంటే మనం తీసేయచ్చు. చూడండి పారాగ్రాఫ్ మొత్తం అప్లై చేస్తాను, చూడండి స్లాంట్ గా వచ్చింది, చూసారా? ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు, ఓకేనా? దానికోసం యూజ్ చేసేది ఇటాలిక్, లేదు కావాలనుకుంటే తీసేయచ్చు. తీసేసాను, మళ్ళీ నార్మల్ గా వచ్చింది, చూసారా? అలానే మళ్ళీ పారాగ్రాఫ్ అంతా సెలెక్ట్ చేసుకొని మనం అండర్లైన్ అప్లై చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ని పారాగ్రాఫ్ వద్దు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ అంతా హెడ్డింగ్ అనుకున్నాం అనుకోండి, హెడ్డింగ్స్ మనం అండర్లైన్ అప్లై చేస్తాం కదా. సో ఆ హెడ్డింగ్ మోడల్లో అది కనిపించాలి కాబట్టి నేను అండర్లైన్ అప్లై చేస్తాను, చూసారా అండర్లైన్ వచ్చేసింది. అలా మనం అండర్లైన్ ఇచ్చేసుకోవచ్చు, లేదు మళ్ళీ మనం తీసేయాలనుకున్నా కానీ మళ్ళీ సెలెక్ట్ చేస్తాం, అగైన్ అండర్లైన్ మీద క్లిక్ చేస్తే అది పోతుంది, చూసారా? అలా మనం అండర్లైన్ కూడా అప్లై చేసుకోవచ్చు ఏ లైన్ కైనా, పారాగ్రాఫ్ కైనా. ఇప్పుడు లైన్ సెలెక్ట్ చేసాం కాబట్టి లైన్ కి వచ్చింది, అదే పారాగ్రాఫ్ సెలెక్ట్ చేస్తే పారాగ్రాఫ్ కి అప్లై అయిపోతుంది. చూడండి ఇలా అలా కంప్లీట్ డాక్యుమెంట్ ఇచ్చుకోవాలన్నా మనం అండర్లైన్ ఇచ్చేసుకోవచ్చు, ఓకేనా? మళ్ళీ తీసేయాలనుకుంటే అక్కడ వెళ్ళి క్లిక్ చేస్తే అది పోతుంది, ఓకేనా? నెక్స్ట్ మనకి మళ్ళీ హోమ్ లో ఏముంది, మన ఏదైనా క్రాస్ అంటే దాన్ని స్ట్రైక్ త్రూ అంటామండి, ఏదైనా క్రాస్ చేసినట్టుగా రావాలి. ఇప్పుడు మనం చిన్నప్పుడు నోట్స్ రాసేటప్పుడు ఏదైనా రాంగ్ అయిందనుకోండి, దాని మీద ఇలా అడ్డంగా ఒక గీత గీసేసావా, అంటే కొట్టేసినట్టుగా, దాని అర్థం ఏంటి, అది రాంగ్ అని చెప్పి నెక్స్ట్ టైం మనం ఓపెన్ చేసినప్పుడు ఆ రాంగ్ మార్క్ చూసి మనం చదవం, అవునా కాదు? సేమ్ అలానే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ బ్యాక్ స్పేస్ ఉంది కదా, డిలీట్ ఉంది కదా, స్ట్రైక్ త్రూ ఎందుకు యూజ్ చేయాలంటే కొన్నిసార్లు మనం ఏదైనా అంటే హైలైట్ చేసి అది చెయ్యకూడదు అని ఏమైనా పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక పాంప్లెట్ క్రియేట్ చేసాం అనుకోండి, పాంప్లెట్ క్రియేట్ చేసినప్పుడు ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాం, జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఒక వాళ్ళు పాంప్లెట్ క్రియేట్ చేసుకుని ఒక వాళ్ళకి గాడ్ కట్టించారనుకోండి, మనం వెళ్ళి ఆ రూల్స్ చదువుతాం కదా, అక్కడ వాళ్ళు ఏం పెడతారు, డూస్ డోంట్స్ అని పెడతారు, డూస్ లో అన్ని చేయాల్సిన పెడతారు, డోంట్స్ లో అన్ని టైప్ చేసేసి దాని మీద స్ట్రైక్ త్రూ ఇచ్చేస్తారు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్ లో ఇక్కడ ఈ టూ లైన్స్ డోంట్స్ అనుకోండి, అంటే మనం చేయకూడని పనులు, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, సింపుల్ గా ఇలా టైప్ చేసేసుకొని ఇలా పెట్టేస్తారు. అంటే చూడగానే మనకు అది ఏమర్థం అవుతుంది, రాంగ్ మార్క్ లో ఉందంటే అది మనం చేయకూడదు అని, అవునా కాదా? సో అలాంటప్పుడు యూజ్ చేసే ఆప్షన్ ఇదన్నమాట. మామూలుగా అయితే మనం ఏది రాంగ్ అయినా బ్యాక్ స్పేస్ క్లిక్ చేసేస్తాం, కానీ ఇలా హైలైటింగ్ గా కూడా సమ్ టైమ్స్ మనం టైప్ చేసుకోవచ్చు, ఓకేనా? అర్థమైంది కదా? మళ్ళీ అగైన్ మనం అది తీసేయాలనుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి దాన్ని క్లిక్ చేసి అది పోతుంది, ఓకేనా? ఓకే, సమ్ టైమ్స్ మనం టెక్స్ట్ బుక్స్ లో కానీ ఏమైనా చూస్తే ఈక్వేషన్స్ ఉంటాయి,
ఈక్వేషన్స్ ఉండి ఫార్ములాస్ ఉండొచ్చు. సో మనం మ్యాటర్ అయితే టైప్ చేసేస్తున్నాం. ఇప్పుడు నాకు ఏ టూ ప్లస్ బి టూ అని రావాలనుకున్నాను అనుకోండి, లేకపోతే హెచ్ టూ అనే ఈక్వేషన్ కావాలి, హెచ్ టూ అనే ఈక్వేషన్ కావాలి. హెచ్ టూ అనేది మన కెమిస్ట్రీలో యూజ్ చేస్తుంటాం కదా ఫార్ములాస్ ఈక్వేషన్స్ అన్న. సో అది నేను టైప్ చేయాలి. అప్పుడు నేను మామూలుగా క్యాపిటల్ హెచ్ క్యాప్స్ లా ఆన్ చేసుకున్నాను, హెచ్ టూ ఓ అని ఇచ్చాను. ఇది హెచ్ టూ ఓ లాగుందా చూడండి, ఇది హెచ్ టూ ఓ లాగుందా, లేదు కదా, ఏదో హెచ్ ట్వంటీ లాగా ఉంది. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, హోమ్ లో మనకి సబ్స్క్రిప్ట్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని సబ్స్క్రిప్ట్ అంటామండి. అంటే ఏంటంటే ఏదైనా ఈక్వేషన్స్ రాసేటప్పుడు అలా మనకి డౌన్ లో రావాలి నంబర్స్ అని అన్నప్పుడు, ఇప్పుడు చూడండి నేను హెచ్ ఇచ్చాను, హెచ్ ఇచ్చిన తర్వాత మనకి కర్సర్ నార్మల్ గానే ఉంది. ఇప్పుడు నేను టూ ఇచ్చినా నాకు టూ నార్మల్ గానే వచ్చేస్తుంది, కానీ నాకు ఏం కావాలి, హెచ్ కి డౌన్ లో కావాలి టూ, అవునా కాదు, హెచ్ టూ ఈక్వేషన్ అలాగే ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హోమ్ లోకి వెళ్ళి ఇక్కడ సబ్స్క్రిప్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తానండి. నేను ఎప్పుడైతే క్లిక్ చేశానో చూడండి, ఆటోమేటిక్ గా కర్సర్ సైజ్ మారిపోయింది, డౌన్ లోకి వెళ్ళిపోయింది కర్సర్. ఇప్పుడు నేను టూ ఇచ్చాను అనుకోండి, చూడండి హెచ్ టూ ఎలా వచ్చింది, ఇప్పుడు మనకి ఈక్వేషన్ లాగా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను అగైన్ ఓ ఇచ్చాను అనుకోండి, సేమ్ డౌన్ లోనే వచ్చేస్తుంది. సో అప్పుడు నేను ఏం చేయాలంటే వెంటనే ఓ ఇవ్వకుండా మళ్ళీ ఆ సబ్స్క్రిప్ట్ ని నేను ఆల్రెడీ హైలైట్ చేశాను కదా, దాన్ని డీసెలెక్ట్ చేసేయాలి. డీసెలెక్ట్ చేయగానే చూడండి మళ్ళీ కర్సర్ నార్మల్ పొజిషన్ లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు నేను ఏమి ఇచ్చినా సైడ్కి వచ్చేస్తుంది. సో ఇలా హెచ్ టూ ఈక్వేషన్స్, ఏ ఈక్వేషన్స్ అయినా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అయినా టైప్ చేసేటప్పుడు నేను యూజ్ చేసేది సబ్స్క్రిప్ట్. ఓకేనా, సమ్ టైమ్స్ మనం మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ టైప్ చేయాల్సి వస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని చెప్పి. సో అప్పుడు ఏం చేస్తాం మనం, ఎలా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇదేమైనా ఏ స్క్వేర్ బి స్క్వేర్ లాగా కనిపిస్తుందా, ఏ టూ ప్లస్ బి టూ లాగా కనిపిస్తుంది కదా. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే సూపర్ స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. సేమ్ ఏ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సబ్స్క్రిప్ట్ లాగే మనకి ఇంకో ఆప్షన్ ఉంటుందండి, దాన్ని సూపర్ స్క్రిప్ట్ అంటాం. సబ్స్క్రిప్ట్ అంటే డౌన్ లోకి వెళ్తుంది కదా నెంబర్, సూపర్ స్క్రిప్ట్ అంటే అప్ లోకి వెళ్తుంది నెంబర్, టాప్ లోకి. ఓకేనా, సో ఇప్పుడు సూపర్ స్క్రిప్ట్ కి నేను అక్కడికి వెళ్ళి సూపర్ స్క్రిప్ట్ అని క్లిక్ చేస్తున్నాను, దాన్ని హైలైట్ చేశానండి. చూడండి వెంటనే కర్సర్ పైకి వెళ్ళిపోయింది ఏ పక్కన. ఇప్పుడు నేను టూ క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ఏ స్క్వేర్ పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను ప్లస్ బి స్క్వేర్ అని ఇచ్చినా కానీ పైన వచ్చేస్తుంది. అప్పుడు నేను ఏం చేయాలి, మళ్ళీ వెంటనే హైలైట్ చేసింది డీసెలెక్ట్ చేసేయాలి. ఇప్పుడు కర్సర్ నార్మల్ గా అయిపోయింది చూడండి, డీసెలెక్ట్ చేయగానే, అవునా. ఇప్పుడు ప్లస్ ఇచ్చేసి మళ్ళీ బి ఇస్తాను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అక్కడ సూపర్ స్క్రిప్ట్ ని హైలైట్ చేస్తాను, ఇప్పుడు బి స్క్వేర్ ఇస్తాను. చూసారా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, మళ్ళీ ఇప్పుడు మనం ఏం టైప్ చేసినా పైన వచ్చేస్తుంది. సో అలా కాకుండా మళ్ళీ మనం దాన్ని వెంటనే డీసెలెక్ట్ చేసేసుకోవాలి. ఓకేనా, సో ఇలా మనం మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కానీ కెమిస్ట్రీ ఈక్వేషన్స్ కానీ ఏమైనా కానీ సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ యూజ్ చేసి టైప్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఈ మ్యాటర్ అయితే తీసుకున్నాము, ప్రెసెంట్ ఈ మ్యాటర్ ఏ కలర్ లో ఉంది, బ్లాక్ కలర్ లో ఉంది. సో నేను కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నాను కొంచెం ఎఫెక్టివ్ గా. నేను అప్పుడు ఏం చేస్తాను అంటే కలర్స్ తో పాటు దాని ఎఫెక్ట్స్ కూడా చేంజ్ చేసుకోవాలనుకునేటప్పుడు మనం ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది. ఇదేంటంటే టెక్స్ట్ కి ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ ని నేను సెలెక్ట్ చేస్తానండి, ఈ పారాగ్రాఫ్ ని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తాను అంటే మళ్ళీ హోమ్ లోకి వెళ్ళి టెక్స్ట్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తాను. ఇక్కడ ఏరో మార్క్ ఉంది చూసారా, ఈ ఏరో మార్క్ క్లిక్ చేయగానే నాకు డిఫరెంట్ ఎఫెక్ట్స్ వస్తాయి. చూడండి నేను ఒక్కో ఎఫెక్ట్ మీద తీసుకెళ్తుంటే ఆ ఎఫెక్ట్ అక్కడ మనం సెలెక్ట్ చేసిన పారాగ్రాఫ్ కి అప్లై అయిపోతుంది చూసారా. సో ఇలా మన ఎఫెక్ట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూసారా డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కావాలి అంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా ఈ ఎఫెక్ట్స్ కి ఇంకా మోర్ ఎఫెక్ట్స్ యాడ్ అవ్వాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎఫెక్ట్స్ నేను సెలెక్ట్ చేసుకున్నానండి, ఈ ఎఫెక్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, కాస్త సైజ్ ఇంక్రీజ్ చేస్తాను మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ ఎఫెక్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నానండి పారాగ్రాఫ్ కి. ఓకేనా, ఎలా ఉంది ఎఫెక్ట్, బ్లూ కలర్ అవుట్లైన్ వచ్చింది, లోపల ఎంప్టీ కలర్ ఉంది, కలర్ ఏం లేదు కదా. ఆ ఎఫెక్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి అగైన్ మళ్ళీ నేను హోమ్ లోకి వెళ్ళి ఆ పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేసుకున్నాను, హోమ్ లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇప్పుడు చూడండి ఇక్కడ అవుట్లైన్ అని ఉంది కదా. అవుట్లైన్ మనం ఇప్పుడు ఏ కలర్ తీసుకున్నాం, బ్లూ కలర్ కదా, దాన్ని కూడా మనం చేంజ్ చేసేయచ్చు. చూడండి బ్లూ కలర్ కాకుండా ఇప్పుడు నేను అవుట్లైన్ ని బ్లాక్ ఇస్తున్నాను, గ్రే ఇచ్చాను.
చూడండి ఒక్కొక్క అవుట్ లైన్ మారిపోతుంది మనకి చూసారా అంటే బ్లూ తో పాటు వేరే అవుట్ లైన్ వస్తుంది అన్నమాట గ్రీన్ ఇచ్చాను చూసారా గ్రీన్ వచ్చింది అవుట్ లైన్ సో అలా అవుట్ లైన్ మనం చేంజ్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మళ్ళీ నేను అవుట్ లైన్ చేంజ్ చేశాను ఓకే ఇప్పుడు లోపల కలర్ లేదు కదా లోపల ఫిల్ కలర్ చూడకుండా చూడచ్చు చూడండి అవుట్ లైన్ అలా చేంజ్ చేసుకోవచ్చు లేదు ఈ ఇదే టెక్స్ట్ కి ఎఫెక్ట్ ఇవ్వచ్చు మనం షాడో ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు చూడండి ఇప్పుడు ఈ టెక్స్ట్ కి షాడో ఎఫెక్ట్ లేదు కదా నేను షాడో ఎఫెక్ట్ పెట్టాను అనుకోండి చూడండి వెనకాల ఏదో షాడో వచ్చినట్టుగా ఎఫెక్ట్ వస్తుంది ఒక్కొక్క ఎఫెక్ట్ ఒక్కొక్క అంటే ఒకటి రైట్ సైడ్ షాడో వచ్చినట్టు ఒకటి లెఫ్ట్ షాడో వచ్చినట్టు ఒకటి అయితే బ్యాక్ షాడో వచ్చినట్టు సో ఇది నేను క్లిక్ చేశానండి చూడండి ఏదో షాడో వచ్చినట్టుగా వచ్చింది టెక్స్ట్ అంతా చూసారా ఏదో షాడో వచ్చినట్టుగా వచ్చింది కదా అంటే టెక్స్ట్ యొక్క నీడ వెనకాల పడుతున్నట్టుగా కనిపిస్తుంది అలా షాడో ఎఫెక్ట్స్ ఇచ్చేసుకోవచ్చు లేదు మళ్ళీ మనం ఇంకా వేరే ఎఫెక్ట్స్ ఏమైనా కావాలనుకుంటే మళ్ళీ ఎఫెక్ట్స్ లోకి వెళ్తాం ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి రిఫ్లెక్షన్ ఎఫెక్ట్ అని ఉంది అంటే రిఫ్లెక్ట్ అవుతుంది టెక్స్ట్ మన అర్థం ముందుకు వెళ్ళి చూస్తే మన ప్రతిబింబం ఎలా కనిపిస్తుందో సేమ్ టెక్స్ట్ యొక్క ప్రతిబింబం వస్తుంది చూడండి మనం ఒక్కొక్క రిఫ్లెక్షన్ తీసుకుంటే ఒక్కొక్క రిఫ్లెక్టివ్ ఎఫెక్ట్ ఇక్కడ వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి చూడండి రిఫ్లెక్షన్ ఎఫెక్ట్ వచ్చేసిందా సో అలా రిఫ్లెక్షన్ ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు ఇవన్నీ ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే మన హెడ్డింగ్స్ ఏమైనా అవి చేసుకుంటాం కదా అవి ఇంకా మోర్ నీట్ గా కనిపించాలి అనుకునేటప్పుడు మనం ఇవి యూజ్ చేస్తాం ఓకేనా అలా ఎఫెక్ట్స్ మనం తీసేసుకోవచ్చు ఎఫెక్ట్స్ తో పాటు ఇంకా మోర్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి మనం ఇంకా చాలా చేయొచ్చు గ్లో ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు చూడండి గ్లో లోకి వెళ్ళి నేను ఒక్కొక్క గ్లో ఇస్తుంటే ఇప్పుడు ఇదంతా బ్లూ కలర్ గ్లో అండి లేదు ఆరెంజ్ కలర్ గ్లో ఇచ్చాం అనుకోండి ఆరెంజ్ కలర్ గ్లో అప్లై అవుతుంది ఆరెంజ్ కలర్ గ్లో క్లిక్ చేయగానే ఆరెంజ్ కలర్ గ్లో వచ్చేసింది చూడండి సో ఇలా మనం ఏదైనా గ్లో ఎఫెక్ట్ ఇచ్చుకోవచ్చు అంటే వెనకాల మెరిసేటట్టు వస్తుంది అనమాట గ్లో బాగా గ్లో అయి ఏ కలర్ తీసుకుంటే ఆ కలర్ ఓకేనా ఇది ఎఫెక్ట్స్ వరకు అండి రేపటి క్లాస్ లో మనం ఫార్మేట్ పెయింటరు ఫాంట్ కలర్స్ హైలైటింగ్ కలర్స్ పారాగ్రాఫ్ స్టైల్స్ మాక్సిమం రేపు క్లాస్ లో హోమ్ ట్యాబ్ కంప్లీట్ అయిపోతుంది సో ఈరోజు క్లాస్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఒకసారి నేను స్టాప్ చేస్తున్నాను స్క్రీన్ టైం అయిపోయింది కాబట్టి